इंडियन हिस्टरी सीरीज़ भागंगा वीडियो कंटे मुंदुगा 22 एपिसोड्स अपलोड चेयडम जरिगिंदी काबट्टी आसक्ति गल वारु आ वीडियोस कूडा चूडगलरु। सो लेट्स बिगिन टुडेस एपिसोड। 1565 జరిగిన తల్లికోట యుద్ధంలో అప్పటి విజయనగర సామ్రాజ్యాధినేత అలియ రామరాయలు డెక్కన్ సుల్తాన్ల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే నరికేయబడ్డాడు। అలియ రామరాయలు చనిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యం చాలా వరకు దెబ్బతిని తన వైభవాన్ని కోల్పోయింది। అయితే ఆ సమయంలో నామమాత్రపు రాజుగా కొనసాగిన తులువ సదాశివరాయలు ఈ ఘోరాన్ని చూసి ప్రస్తుత అనంతపూర్ జిల్లాలోని పెనుకొండకు పారిపోయి అక్కడి నుండే 1565-70 మధ్యకాలంలో విజయనగరాన్ని బలహీనంగా పరిపాలించాడు। ఆ తర్వాత రామరాయల తమ్ముడు తిరుమల దేవరాయ విజయనగరంలో ఆరావీడు వంశాన్ని స్థాపించి ఆరావీడు రాజవంశం నుండి పట్టాభిషేకం చేయబడిన మొదటి రాజుగా గుర్తించబడ్డాడు। ఈయన 1570-72 మధ్యకాలంలో పెనుకొండ నుండి విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు। అయితే ఇతని పరిపాలన అంతంత మాత్రమే। ఇతని తర్వాత తిరుమల దేవరాయ పెద్ద కుమారుడు శ్రీరంగరాయ 1572-86 మధ్యకాలంలో పెనుకొండ నుండి విజయనగరాన్ని పరిపాలించాడు। శ్రీరంగరాయ విజయనగర సామ్రాజ్యం యొక్క పునరుద్ధరణకు ప్రయత్నించాడు, కానీ అతని పాలన పదే పదే దాడులు మరియు అతని ముస్లిం పొరుగు వారి నుండి భూభాగాలను కోల్పోవడంతో దెబ్బతిన్నది। 1576 బిజాపూర్ సుల్తాన్ అలీ ఆదిల్ షా పెనుకొండలోని అతని కోటను 3 నెలల పాటు ముట్టడించాడు। అయితే చివర్లో శ్రీరంగరాయ ఆదిల్ షాను ఓడించాడు। అంతేకాకుండా 1579 గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా ఇతనిపై దండెత్తి అహోబిలాన్ని ఆక్రమించి అక్కడి నరసింహస్వామి దేవాలయాన్ని దోచుకున్నాడు। అయితే శ్రీరంగరాయలకు సంతానం లేకపోవడం వల్ల వారసుడు లేకుండానే 1586 మరణించాడు। ఆ తర్వాత ఇతని తమ్ముడు రెండవ వెంకటరాయ 1586-1614 మధ్యకాలంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు। ఇతని 3 దశాబ్దాల పాలన సామ్రాజ్యం యొక్క బలం మరియు శ్రేయస్సును కొంతవరకు తిరిగి చూసింది। ఈయన పెనుకొండ చంద్రగిరి వెల్లూరులో స్థావరాలను కలిగి ఉన్న విజయనగర రాజ్యాన్ని పరిపాలించాడు। అంతేకాకుండా బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లతో విజయవంతంగా వ్యవహరించాడు। ఇతని కాలంలోనే ప్రస్తుత కోస్తా ఆంధ్ర తీరంలో 1605 డచ్ వారు 1611 బ్రిటిష్ వారు తమ మొదటి స్థావరాలను నిర్మించుకున్నారు। అయితే రెండవ వెంకటరాయ తాను చనిపోయే సమయంలో అంటే 1614 తనకు కుమారులు లేకపోవడం వల్ల ఆ తర్వాత వారసుడిగా తన అన్న కొడుకు రెండవ శ్రీరంగరాయల్ని ప్రకటించుకున్నాడు। ఇదిలా ఉండగా రెండవ వెంకటరాయ సతీమణి రాణి ఒబాయమ్మ తమ్ముడు గొబ్బూరి జగ్గరాయ విజయనగర కుర్చీపై కన్నేస్తాడు। సింహాసనాన్ని దక్కించుకోవాలనే కుట్రతో వెంకటరాయల తర్వాత రాజుగా ప్రకటించబడిన శ్రీరంగరాయలు మరియు అతని కుటుంబాన్ని జగ్గరాయలు 4 నెలలలోపే దారుణంగా హత్య చేస్తాడు। కానీ ఈ హత్యాకాండలో శ్రీరంగరాయల కుమారులలో ఒకడైన రామదేవరాయలు తప్పించుకుంటాడు। ఇక ఆ తర్వాత జగ్గరాయలు 1614-17 మధ్యకాలంలో విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తాడు। కానీ జగ్గరాయల నుండి తప్పించుకున్న రామదేవరాయలు తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా 1617 తోపూర్ యుద్ధంలో తన సహచరుల ద్వారా జగ్గరాయల్ని ఓడించి తానే విజయనగర రాజుగా నియమించబడతాడు। రామదేవరాయలు 1617-32 మధ్యకాలంలో విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తాడు। ఏదేమైనప్పటికీ ఇతని పాలన కూడా అంతంత మాత్రమే। ఆరావీటి వంశస్థులు ఎంత ప్రయత్నించినా విజయనగర రాజ్యం క్రమక్రమంగా తన భూభాగాలను కోల్పోతూనే వచ్చింది। రామదేవరాయల తర్వాత పెద వెంకటరాయ లేదా 3వ వెంకటరాయ 1632-42 మధ్యకాలంలో దీనస్థితిలో ఉన్న విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తాడు। పెద వెంకటరాయ అనుమతితో దామర్ల వెంకటాద్రి నాయక అనే అధికారి 1639 మద్రాసుని ఆంగ్లేయులకి కట్టబెట్టడం వల్ల విజయనగర రాజ్యం మరొక పెద్ద భూభాగాన్ని కోల్పోవలసి వచ్చింది। ఇతని తర్వాత 3వ శ్రీరంగరాయలు 1642-52 మధ్యకాలంలో పరిపాలిస్తాడు। ఈయనే ఆరావీటి వంశాన్ని లేదా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజు। 1648-52 మధ్యకాలంలో కొనసాగిన విరించిపురం యుద్ధంలో గోల్కొండ సుల్తాన్ల చేతిలో ఓడిపోయి తంజావూర్లో గల తన భూభాగాన్ని కోల్పోయాడు। ఈయన 1678 వరకు శరణార్థిగా జీవించి మరణించడంతో ఆ తర్వాత చిన్నపాటి విజయనగర రాజ్యం పూర్తిగా కనుమరుగైపోయింది।
గోల్కొండ బీజాపూర్ సుల్తాన్లు ఈ రాజ్యంలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకోగా తంజావూర్ మధురై మైసూర్ నాయకులు స్వతంత్రులై క్రీస్తు శకం 1680లో విజయనగర సామ్రాజ్యాన్ని సంపూర్ణంగా అంతం చేశారు. దీంతో విజయనగర సామ్రాజ్య చరిత్ర కేవలం పుస్తకాలకే పరిమితమైంది.